తెలుగుదేశం పార్టీ వాళ్ళే జగన్మోహన్ రెడ్డి గారు అంత మంచి నాయకుడు మన ఆంధ్రప్రదేశ్కు దొరకడు, అలాంటి నాయకుడు మనకు దొరకాలని చెప్తా ఉంటే అది ఇని తెలుగుదేశం కార్యకర్తలు కానీ చంద్రబాబు నాయుడు కానీ జీర్ణించుకోలేని పరిస్థితిలో ఏమి చేయాలో తెలియని జగన్మోహన్ రెడ్డి గారిని తప్పించుకుంటే తప్పితే మనకు మన కూడా ఉండదనే దీంతో ఆయన చేపించడం జరిగింది. మేము శాంతి భద్రత ఉండాలి, ప్రజలు బాగుండాలి, ఆంధ్రప్రదేశ్ మంచిగా ముందుకు పోవాలని ఆశిస్తున్నాం. మేము అనుకుంటే ఒక్కొక్కరిని తెలుగుదేశం వాళ్ళు కాలి కింద తొక్కితే పైకి 10 ఏళ్ళు కాదు 20 ఏళ్ళు కూడా పైకి రాకుండా చేయగలిగిన శక్తి సామర్థ్యాలు మాకు ఉంటాయి, ధైర్యము దమ్ము మాకుంది. నీ మాటతో నీచమైన చేయం ఏదన్నా ఉంటే మేము ఎదురెదురుగా చేస్తాం. నేను మగవాడైతే మగతనం ఉంటే ఏ నాయకుడికైనా ఎవరైనా తెలుసుకుందాం. అంతేగాని వెనకాల నుంచి ముడచడం, ఎన్నుపోటు దాంట్లో వ్యవహారం చేయడం, ఇంకైనా మానుకో చంద్రబాబు నాయుడు, బుద్ధి తెచ్చుకో చంద్రబాబు నాయుడు, మాతో పెట్టుకుంటే నామరూపాలు లేకుండా చేస్తామని మరోసారి హెచ్చరిస్తున్నాం. ఈ రోజు నుంచి కూడా శరమగీతం పాడతారు, ఊర్లోకి వస్తే చేతులతో కూడా ప్రజలు నిర్ణయిస్తారని తెలియజేస్తున్నాను.